ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరాక రాష్ట్రంలో ప్రజలంతా ఒక పండగ వాతావరణంలా భావించి సంతోషంగా ఉన్నారని, ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం శ్రమించడం మొదలుపెట్టారని, రాష్ట్రంలో పునర్వైభవం తీసుకురావడం కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని రాష్ట్ర గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని దెందులూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉదయం మంత్రి కొలసు పార్థసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ల ఆత్మీయ కలియక జరిగింది. దుగ్గిరాల్లోని చింతమనేని క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి కొలసు పార్థసారథికి, మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్కు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పుష్పగుచ్చాలు అందించి దుస్సాలవులతో ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో స్థానం దక్కించుకున్న సందర్భంగా మంత్రి కొలసు పార్థసారథికి, మైలవరం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన వసంతకృష్ణ ప్రసాద్లకు చింతమనేని ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన చింతమనేని ప్రభాకర్ను మంత్రి కొలసు పార్థసారథి, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దెందులూరు నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షుల సహా పలువురు నాయకులను చింతమనేని ప్రభాకర్ మంత్రి పార్థసారథికి స్వయంగా పేరు పేరున పరిచయం చేశారు. అనంతరం గృహ నిర్మాణ శాఖకు చెందిన దెందులూరు నియోజకవర్గంలోని పలు అంశాలపై చింతమనేని ప్రభాకర్ మంత్రి కొలసు పార్థసారథితో చర్చించారు. తమ శాఖ ద్వారా దెందులూరు నియోజకవర్గానికి ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తానని మంత్రి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏర్పాటు చేసిన అల్పహార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు వసంతకృష్ణ ప్రసాద్, చింతమనేని ప్రభాకర్లు పోలవరంలో జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, లావేటి శ్రీనివాస్, మాగంటి మిల్లుబాబు, నంబూరి నాగరాజు, సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ, ఉప్పలపాటి రాంప్రసాద్, మోతుకూరి నాని, మాజీ పీపీ మాగంటి ప్రభాకర్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. రాయిషు గారు పెట్టాలి మాట్లాడతా సార్. రెండు గంటలు ఉంటా మనోడు.